నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్ ఇవాళ మనం క్రిస్టల్ గోడౌన్లో ఉన్నామండి సో సెవెన్ చక్రాస్ గురించి అందరికీ చాలా చాలా ఇంట్రెస్ట్ అండ్ ఈ సెవెన్ చక్రా క్రిస్టల్స్ని ఎలా తయారు చేస్తారు అండ్ సెవెన్ చక్రాస్ పెన్సిల్స్ పెండెంట్స్ అండ్ హీలింగ్ స్టిక్స్ పిరమిడ్స్ మాల్లు బ్రాస్లెట్లు వీటి మీద మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ గోడౌన్లో మీరు చూస్తున్నారు కదా ఈ క్రిస్టల్స్ అన్నిటిలో మనం యూస్ చేసుకొని సెవెన్ చక్ర మాలలు సెవెన్ చక్రాకి రిలేటెడ్ అన్ని హీలింగ్ ప్రొడక్ట్స్ మనం తయారు చేయడం జరుగుతుంది సో ఈ సెవెన్ చక్ర మాల కూడా మనము ఆఫ్రికా నుండి వచ్చిన సూపర్ 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 క్వాలిటీ క్రిస్టల్తోనే మనం తయారు చేసాము సో మీకు ఈ రఫ్ క్రిస్టల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో వాటితోనే టాప్ క్వాలిటీని ఎంచి తయారు చేయటం జరిగింది సో దిస్ ఇస్ అమెథెస్ట్ సహస్రార చక్ర కోసం అమెథెస్ట్ ఆగ్నా చక్ర కోసం సోడో లైట్ అండ్ విశుద్ధి చక్ర కోసం లాపెజ్ అనాహత్ చక్ర రో అండ్ మణిపుర చక్ర ఎల్లో క్యాల్సైట్ అండ్ స్వాదిష్టాని చక్ర కార్నిలియన్ అండ్ మూలాధార చక్రకు వచ్చి గార్నెట్ సో ఈ క్రిస్టల్స్తో మనం సెవెన్ చక్ర బ్రాస్లెట్స్ మాలాస్ అండ్ పిరమిడ్స్ ఎన్నో తయారు చేయటం జరుగుతుంది సో క్రిస్టల్ ఎంపైర్లో మీకు అన్నీ కూడా ఆఫ్రికా నుండి వచ్చిన టాప్ క్వాలిటీ క్రిస్టల్స్తోనూ ప్లస్ కెమికల్ కాంపోజిషన్ అండ్ మినరల్ కాంపోజిషన్స్ మనం టెస్ట్ చేసి జమాలజిస్ట్గా అన్నీ పరిశోధన చేసిన తర్వాతే మనం ఈ క్రిస్టల్స్ని తయారు చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ హీలింగ్ క్రిస్టల్స్ మనం ఏట్లయితే అనుకుంటున్నామో వాటిల్లో హీలింగ్ చేయగలిగిన గుణాలు మనకి మినరల్స్ కంపల్సరీ ఉండాలి లేకపోతే చూడటానికి పసుపుగాను ఎరుపుగాను నీ రంగురంగులుగాను ఉంటే వాటితో మనకి హీలింగ్ జరగదు సో చైనా నుంచి వస్తున్న ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దాము అండ్ ఒరిజినల్ క్రిస్టల్స్ ఇండియాలో ఏవైతే తయారవుతున్నాయో వాటిని యూస్ చేసుకొని మనము మన ఎనర్జీని పెంచుకుందాం అండ్ ఫ్రెండ్స్ గోడౌన్లో ఏవైతే క్రిస్టల్స్ మీరు చూస్తున్నారో వాటిలన్నిటికీ కూడా ఓరా స్ట్రాంగ్గా ఉండటానికి ఇక్కడ తులసి వనాన్ని మీరు చూడగలుగుతున్నారు సో ఈ తులసి వనాన్ని ప్లస్ వేపాకు చెట్లని అండ్ ఉసిరి చెట్లని మనం ఇక్కడ పెంచడం జరుగుతుంది బికాజ్ క్రిస్టల్స్ కూడా ఓరా ఉంటుంది అండ్ ఏ ఆరాన్ అయితే కనుక ఇవి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయో మనకి తిరిగి ఇది తయారైన తర్వాత కూడా అదే రకమైన ఇన్ఫర్మేషన్ని ఎనర్జీని మనకి ఇవ్వటం జరుగుతుంది మనకి డిఎన్ఏలో ఏజిటిపి సో ఫోర్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి దాంట్లో సిటోసిన్ అనే కెమికల్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్గాను అండ్ ప్రాస్పరిటీ ఎనర్జీస్ మనకి పెంచడానికి యూజ్ అవుతుంది సో ఆ కెమికల్ మనకి జామకాయలో దొరుకుతుంది అందుకనే నేను జామ చెట్లను కూడా ఇక్కడ పెంచటం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇట్లా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న చెట్ల మధ్యలో మనం క్రిస్టల్స్ని ఉంచటం జరుగుతుంది అండ్ ఈ క్రిస్టల్స్ని తర్వాత కట్ అండ్ పాలిష్ చేసి మనకి ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ వీటికి ఎనర్జైజ్ చేసి ప్రోగ్రామింగ్ చేసి క్లీనింగ్ ప్రాసెస్ చేసి కస్టమర్స్కి అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎక్కడా కూడా మనం మోసపోకోకుండా ఛానల్లో ఇంకా కూడా మనం ఎన్నో వీడియోలు వేసాము సో ఒరిజినల్ క్రిస్టల్స్ని డూప్లికేట్ క్రిస్టల్స్ని ఎలా గుర్తుపట్టాలని డూ ఫాలో అవర్ ఛానల్ క్రిస్టల్ ఎంపైర్ సిరీ అండ్ షాప్ ఇన్ క్రిస్టల్ ఎంపైర్ సిరీ థ్యాంక్ యూ